సహాయం అందించాలి, వాళ్ళకి ఎలా మేలు జరని దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈమెకు పర్టికులర్ గా ఈమెకు జవాబు చెప్పాలి కాబట్టి నేను ఈ మాట అంటున్నాను. ఆఫ్టర్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత, సెటరేట్ అయిన తర్వాత ముందు ఆ వెళ్ళాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారు లెవెల్ దాంట్లో భాగస్వామ్యం వైసీపీ నేతలు ఫస్ట్ అది బయట తీయాలి. ఎందుకంటే ఒకటి రెండు కాదన్న చాలా వెళ్ళాలు ఉన్నాయి. ఆ వెళ్ళాలకు పర్మిషన్ ఇచ్చింది కూడా వేల ప్రభుత్వంలోనే, చెరువులు కబ్జా చేశారు. సో వాటర్ అంతా ఈ రోజు విజయవాడలోకి ఎంటర్ అయింది. సో ఈ ప్రమాదాన్ని దాపరించింది. ఈ రోజు మీరు వచ్చి నీట్ గా చిన్న చిన్న బట్టలు వేసుకొని టూర్లన్నీ చూసుకొని వచ్చేసేసి ఈమె టూర్ల గురించి ఎక్కడ ప్రస్తావిస్తారో అని చెప్పి పక్కన వాళ్ళు టూర్లకు వెళ్ళారంట. మీ అన్నేమో బెంగళూరు నుంచి ఇండియా ఏపీకి రాడు, నువ్వేమో ఫారిన్ టూర్ నుంచి ఈ ఏపీకి రావు. మీరు కూడా యూట్యూబ్ రోజా గారు మాట్లాడుతున్నారు. ఈ టైంలో మనం క్రిటిసైజ్ చేయకూడదు, కానీ ఇస్ ఇట్ ద రైట్ వే టు బిహేవ్ సార్? మీరు ఏం చేస్తారు? ఇదో నేను ఇంత సహాయం అందిస్తాను ఒక మాజీ మినిస్టర్ గా, మా జగనన్నకు చెప్తాను ఇంత ఇంత సహాయం అందించమని చెప్తాను. ఈ రోజు సమీక్ష ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈమె ఎందుకు లేదు అక్కడ? ఎక్కడో ఇంట్లో కూర్చొని ఆడ పేపర్ సజ్జల గారు పంపిస్తే దాని జెరాక్స్ తీసుకొని వచ్చి మాట్లాడి ఈవిడ కూడా ప్రజల గురించి మాట్లాడుతుంది. నాకు కాదండి, ఆవిడ మన తిరుమల కూడా వచ్చారు ఈ కేసులో ఆ కేసులో. అవును సార్, తిరుమలకి వస్తే ఏం మాట్లాడింది? అక్కడ కూడా ఏం మాట్లాడింది సార్? రాజకీయమే మాట్లాడింది. అసలు నమో వెంకటేశ అని చెప్పి టిటిడి గురించి మాట్లాడాల్సింది పోయి అక్కడ కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ వేరే వాటి గురించి, కాటేజెస్ లో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడింది. ఏమమ్మా రోజా గారు, కాటేజెస్ లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు మీకు గత రెండు నెలలుగా గుర్తొస్తున్నాయా? మీ ఐదేళ్ల ప్రభుత్వంలో గుర్తురాలేదా? రోజా అనే వ్యక్తి సార్ రాజకీయాల్లో ఒక చెడ్డ ముద్ర ఎవరైనా వేసుకున్నారు మహిళలు అంటే ఆవిడ ఈవిడ చెప్పాలి. ఏ రోజు నెవరు తర్వాత స్క్రిప్ట్ సజ్జల గారి నుంచి వచ్చిన రోజు నో తెలుస్తుంది. ఇప్పుడు కూడా వీళ్ళు ఎవరి వాయిస్లు వీళ్ళు ఎవరి ప్రజల్లోకి పోవు కాబట్టి ఈవెన్ దింపి ఈవెన్ నోటి వాటం ప్రదర్శించమని చెప్పి చెప్పి ఉంటారు. మాటకి ముందు స్క్రిప్ట్ తీసుకోవడం. సో సో కాదు, మీరు అనుకున్నట్లుగా ఆవిడ ఎక్కడికి పారిపోలేదు, చేయలేదండి, ఆవిడ డైరింగ్ గా వచ్చారు. సో కేసు లేనట్లేనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరుగుతున్న ఆయన కేసులు లేనట్టేనా? రమేష్ గారు బయట తిరుగుతున్న కేసులు లేనట్టేనా? ఆయన తీసుకొస్తారు, ఆయన ఏం చేశారు మధ్యలో? అందరినీ కెరుక్కోవడం ఆవిడకి సరదాగా ఉందండి. నేను మామూలుగా అంటున్నాను, మీరందరు కేసులు అదేలే, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అది చెప్పండి ముందు. నేను మీతో మాట్లాడలేదు సార్. ఎవరైతే వాయిస్ పేరు ఎత్తారండి కీర్తన్ గారు, నా పేరు ఎత్తారు. ఎవరు ఫోటో పెట్టుకున్నారో, ఎవరి గురించి మాట్లాడతారో, సపోర్ట్ చేస్తారో, మీరు నా పేరు ఎత్తారు, మీరు నా పేరు ఎత్తారు. ఈ రోజు సహాయం అందలేదు అంటే మీరు అందలేదు అనేది ఖచ్చితంగా నిజం. ప్రజలు అక్కడ కష్ట ఇబ్బందులు పడుతున్నారు, ఆ విషయంలో ఇబ్బంది ఏమి లేదు. ఒకరి మీద మనం వేలు చూపించినప్పుడు మనం ఏం చేస్తామని చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతుంది చేశాము లేదు, ఇవి చేస్తే తక్షణమే వాళ్ళకి ఈ ఇబ్బందులు తగ్గుతాయి అన్నారు. మీరు ఏం సలహాలు ఉన్నాయి? అది ప్రభుత్వంకి మీరు అందించాలి, కానీ క్రిటిసైజ్ చేస్తూ పోతే ఎవరికి న్యాయం జరుగుతుంది? ఆడ ఇబ్బంది పడేవాడు ఇబ్బంది పడుతున్నాడు, మనం డిబేట్ లో కూర్చొని కొట్టుకుంటే లాభం ఉంటుందా? మీరేం సహాయం అందించారు? కోటి రూపాయలు ఇస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 2019 నుంచి 2024 మధ్య వరదలు వచ్చినప్పుడు ఎన్ని రూపాయలు ప్రకటించారు మీరు చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి. మీ పవన్ కళ్యాణ్ గారు, మీ చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రకటించారో చెప్పండి సార్. మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మీరు తక్షణ సహాయం కింద ప్రజలకు మీ ఎమ్మెల్యే అప్పుడు ఏమి ఇబ్బందులకు గురి కాకుండా ఏం సహాయం చేస్తున్నారు? ఆ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ప్రకటించారు ఉంటారా? ఓకే, మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ప్రకటించారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రకటించారో ప్రకటించారు కదండి, ఎప్పుడు ఇస్తారు.